నమస్కారం ఈఈ న్యూస్ కి స్వాగతం నమస్కారం బుల్టన్ ను ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ప్రఖ్యాత హార్వర్డ్ లా రివ్యూ అధ్యక్షురాలిగా భారత సంతతి మహిళ అధ్యక్ష బాధ్యత దక్కడంపై అప్సర హర్షం అరుణ్ పించ్ సంచలన నిర్ణయం అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై ఒకే రోజు మూడు భూకంపాలు 3800కు చేరిన టర్కీ భూకంప మృతుల సంఖ్య బెలూన్ శకలాలను చైనాకు ఇచ్చేది లేదు అమెరికా అధికారుల వెల్లడి అమెరికాలోని ప్రముఖ హార్వర్డ్ లా స్కూల్ విద్యార్థిని అప్సర్ అయ్యర్ చరిత్ర సృష్టించారు ప్రతిష్టాత్మక హార్వర్డ్ లా రివ్యూ పబ్లికేషన్ కు 137వ అధ్యక్షురాలిగా సోమవారం ఎన్నికయ్యారు 136 ఏళ్ల పబ్లికేషన్ చరిత్రలో ఓ భారత సంతతి వ్యక్తి ఈ బాధ్యత చేపట్టడం ఇదే తొలిసారి విద్యార్థుల ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ పత్రికకు ప్రపంచవ్యాప్తంగా గొప్ప పేరుంది అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామా సుప్రీంకోర్టు జస్టిస్ రూత్ బదేర్ గిన్స్బర్గ్ సైతం గతంలో దీనికి నేతృత్వం వహించారు లా రివ్యూ అధ్యక్షురాలిగా ఎన్నికవడంపై అప్సర అయ్యర్ హర్షం వ్యక్తం చేశారు పబ్లికేషన్ ప్రతిష్ట ఎన్నుమడింపు చేస్తారని ఆమె అన్నారు పబ్లికేషన్ లో కథనాల ఎంపిక పరిశీలన ప్రక్రియలో మరింత మంది ఎడిటర్లను భాగస్వాములను చేస్తారని కూడా పేర్కొన్నారు కాగా అప్సర్ గతంలో లా స్కూల్కు చెందిన హార్వర్డ్ రైట్స్ జర్నల్ నేషనల్ సెక్యూరిటీ జర్నల్ కు సంబంధించిన అంశాల్లోనూ సేవలు అందించారు అప్సర్ అయ్యర్ 2016లో ఏల్ యూనివర్సిటీ నుంచి ఆర్థిక శాస్త్రం గణిత శాస్త్రం స్పానిష్ సబ్జెక్టులో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు పోటీ ఫార్మాట్ లో అత్యంత సుదీర్ఘ కాలం పాటు కెప్టెన్ గా కొనసాగి విజయవంతమైన సారథిగా పేరు సంపాదించుకున్న ఆస్ట్రేలియా వెటరన్ బ్యాటర్ అరుణ్ పించ్ అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు గత ఏడాది వన్డే కెప్టెన్సీ నుంచి తప్పుకున్న పించ్ 2021లో దేశానికి ఐసీసీ టీ20 ప్రపంచ కప్ అందించాడు ఆస్ట్రేలియా టీ20 క్రికెట్ చరిత్రలో అత్యంత విజయవంతమైన కెప్టెన్ గా రికార్డులు కెక్కిన పించ్ బిగ్ బాష్ లీగ్ లో మాత్రం మెల్బోర్న్ రెనిగేట్స్ కు ప్రాతినిధ్యం వహించనున్నాడు గత ఏడాది స్వదేశంలో జరిగిన టీ20 ప్రపంచ కప్ లో ఆస్ట్రేలియా దారుణ పరాభవం ఎదుర్కొంది అంతేకాదు ఆ టోర్నీలో నాకౌట్ దశను కూడా దాటలేకపోయింది ఇది పించ్ పై ఒత్తిడి పెంచింది 2024లో జరిగే టీ20 ప్రపంచ కప్ వరకు ఆడటం సాధ్యం కాదన్న విషయం తనకు తెలుసని అందుకనే రిటైర్ కావాలని నిర్ణయించుకున్నట్లు చెప్పాడు అందుకు ఇదే సరైన సమయమని భావించినట్లు పేర్కొన్నాడు తనకిష్టమైన ఆటను అత్యున్నత స్థాయిలో ఆడేందుకు సహకరించిన భార్య అమి సహచరుడు క్రికెట్ విక్టోరియా క్రికెట్ ఆస్ట్రేలియా ఆస్ట్రేలియన్ క్రికెటర్స్ అసోసియేషన్ కు ధన్యవాదాలు తెలుపుకుంటున్నట్లు ఈ సందర్భంగా పించ్ పేర్కొన్నాడు తన అంతర్జాతీయ కెరియర్ లో మద్దతుగా నిలిచిన అభిమానులకు కూడా ధన్యవాదాలు తెలిపాడు టర్కీ సిరియాలో నిన్న సంభవించిన భారీ భూకంపాలు వందలాది మందిని బలి తీసుకున్నాయి మరెంతో మంది శిథిలాల కింద చిక్కుకుని సాయం కోసం వెలువెల్లాడుతున్నారు ఈ భూకంపాల కారణంగా టర్కీ సిరియాలో కలిపి ఇప్పటి వరకు 3800మందికి పైగా మృతి చెందారు శిథిలాల కింద చిక్కుకున్న వందలాది మందిని రక్షించేందుకు రెస్క్యూ కార్యక్రమాలు చురుగ్గా కొనసాగుతున్నాయి భూకంపం తర్వాత దాదాపు 50కి పైగా శక్తివంతమైన ప్రకటనలు టర్కీ సిరియాలను కుదిపేశాయి భూకంప ప్రభావిత ప్రాంతాల్లోని ఆసుపత్రులు బాధితులతో కిక్కిరిసిపోయాయి శిథిరాల కింద నలిగిపోయిన వారి ఆర్తనాదాలతో ఆయా ప్రాంతాలు హృదయ విదారకంగా మారాయి ఆ ప్రాంతాలన్నీ శ్మశానాలను తలపిస్తున్నాయి ఎప్పుడు ఎలాంటి ముప్పు ముంచుకొస్తుందో తెలియక జనం రోడ్లపైనే బిక్కుబిక్కుమంటూ కడుతున్నారు ఒక్క టర్కీలోని దాదాపు 11,000 మంది గాయపడ్డారు శిథిలాల కింద చిక్కుకున్న 2470మందిని సహాయక సిబ్బంది రక్షించారు చాలా మంది స్థానికంగా ఉన్న మసీదుల్లో తలదాచుకుంటున్నారు తమ గగనతలంలో ప్రవేశించిన చైనా బెలూన్ను గూఢచార్య పరికరమని ఆరోపించిన అమెరికా ఆ బెలూన్ను కూల్చివేసిన విషయం తెలిసిందే అట్లాంటిక్ సముద్రంలో కూలిన బెలూన్ శకలాలను గుర్తించి వెలికి తీసే పనిలో అమెరికా అధికారులు నిమగ్నమయ్యారు సముద్రంలో తేలియాడుతున్న కొన్ని పరికరాలను ఇప్పటికే స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు ప్రకటించారు నీటిలో మునిగిన శకలాలను గుర్తించడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పారు వాతావరణం అనుకూలించకపోవడంతో ఈ వెలికితీత పనుల్లో జాప్యం జరుగుతుందని వివరించారు ఈ మేరకు నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ అధికార ప్రతినిధి జాన్ కిర్బీ మాట్లాడుతూ చైనా గూఢచర్య బెలూన్ శకలాలను వెలికితీసే పనులు ఇప్పటికే మొదలయ్యాయని చెప్పారు వాతావరణం అనుకూలించగానే సముద్రం అడుగున పడిపోయిన శకలాలను గుర్తించి వెలికితీస్తామని చెప్పారు ముఖ్యమంత్రిగా జగన్ మరోసారి గెలిపించుకోవడానికి నాయకులందరూ సమన్వయంతో పనిచేయాలని అవనిగడ్డ నియోజకవర్గ పరిశీలకులారు పెళ్లంకోళ్ల శ్రీలక్ష్మి పిలుపునిచ్చారు మోపిదేవి మండల స్థాయి గ్రామ సచివాలయ గృహ సారథుల శిక్షణ సమావేశాన్ని మోపిదేవిలో నిర్వహించారు గ్రామ సచివాలయాల మండల కన్వీనర్ కోసూరు శివనాగ మల్లేశ్వరరావు అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో శాసనసభ్యులు సింహాద్రి రమేష్ బాబు అవనిగడ్డ నియోజకవర్గ పరిశీలకురాలు పెళ్లంకోళ్ల శ్రీలక్ష్మిలు పాల్గొన్నారు కన్వీనర్లు గృహ సారథులకు ఈ సందర్భంగా రమేష్ బాబు శ్రీలక్ష్మిలు దిశానిర్దేశం చేశారు గ్రామ సచివాలయ కన్వీనర్లకు సింహాద్రి రమేష్ శ్రీలక్ష్మిలు ఇంటింటికి తిరగడానికి అవసరమైన కిట్లను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో దివి మార్కెట్ కమిటీ చైర్మన్ కొక్కలగడ్డ వీరవెంకటేశ్వరరావుతో పాటు సర్పంచులు ఎంపీటీసీలు పిఎస్సిఎస్లు చైర్పర్సన్లు గ్రామ పార్టీ కన్వీనర్లు వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు కార్యక్రమాన్ని విజయవంతం చేసిన మోపిదేవ మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు కోసూరు శివనాగ్ మల్లేశ్వరరావు కృతజ్ఞతలు తెలిపారు అయ్యా నీ కుర్చీ మీద ఎవరు దాతున్నారు
అంకుమ్ గారు ఇంకా మూడు ఇవ్వండి సార్. ఇంకా మూడు ఇవ్వండి. మన వల్ల ఆ ఇంటికి వెళ్తాం. ఆ ఇంటికి వెళ్ళినప్పుడు 50 ఇళ్ళు 60 ఇళ్ళు ఆ వాలంటీర్కి ఉంటాయి కదా, వాళ్ళతో పాటు వెళ్తున్నాం. వెళ్ళినప్పుడు మనం చేసింది ఏంటంటే, మనకు ఒక పుస్తకం ఇచ్చారు, నా కోసం నా పిల్లల భవిష్యత్తు కోసం జగనన్ను నమ్ముతున్నాను. ఆ ఇంటి వాళ్ళతో ఆ మాట మాట్లాడించి, ఇంతకుముందు పాలనతో పోల్చుకుంటే జగనన్న పరిపాలనలో మీకు మీ కుటుంబానికి మంచి జరిగిందా, మంచి జరిగిందా అని మనం అడుగుతాం. ఎవరో జరగలేదని చెప్పలేరు, నూటికో కోటికో ఒకళ్ళు మనం జరగలేదు. నాయకులు కానీ మనం కానీ ఈ పార్టీలో ఉండాలి కానీ ఒకటి నేర్చుకోవాలి, మనం ఏ పార్టీలో ఉంటున్నామో ఆ పార్టీని పొరపాటును కూడా ఇప్పుడు తిట్టకూడదు. ఏదైనా ఇబ్బంది ఉంటే ఆ ఇబ్బందుల గురించి ఎవరి మీద వ్యక్తిగతంగా కోపం ఉంటే మాట్లాడుకోవాలి. ఇక రాజకీయాల్లో రాణించడం అంటే ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి చనిపోయినప్పుడు ఒకసోటి ఎంపీ, తండ్రి చనిపోయిన తర్వాత ఆ తండ్రి ఒక ఇంటికాడ గట్టిగా మాట్లాడితే 10 ఇళ్ళు దాటుగానే ఆ తల్లి వస్తుంది, ఆ నాన్న వస్తున్నాడు, నా కొడుకులయ్యా ఆ పవన్ కళ్యాణ్ సినిమాలు చూస్తారు, ఆయన అంటే ఇష్టం ఇష్టం అంతేగాని ఇంకోటి కానే కాదు, మీ మీద వ్యతిరేకత ఏం లేదు, జగన్మోహన్ రెడ్డి గారు బాగా చేస్తున్నాడు. టెన్షన్ జగన్ ఆయన పార్టీలో ఉండరు, ఎవరి పార్టీలో, పవన్ కళ్యాణ్ గారి పార్టీలో. ఎందుకంటే కన్వెన్స్ చేయలేరు, ఆయన మంచి చేశాడని చెప్పలేరు. ఆయన ఏదైనా మంచి చేస్తే ఒక ఇంకోటి గుర్తుపెట్టుకోండి, మీరు 14 ఏళ్ళు నేను పార్టీ పెట్టి కేసీఆర్ పార్టీ పెట్టాడు, తెలుగుదేశంతో కలిశాడు, కాంగ్రెస్తో కలిశాడు. సన్నిధానికి మధ్య సమన్వయం అనేది ఏ విధంగా ఉండాలి అన్న దాని మీద మనం ఆ రోజున మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. ఈరోజు అదనంగా గృహసారథులు అనే వాళ్ళు కూడా మనం ఏర్పాటు చేస్తున్నాం. ఈరోజున గృహసారథులుగా బాధ్యతలు తీసుకుంటున్న మీ అందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. తిరిగి మన పార్టీ నాయకులందరూ కూడా ఉత్సాహంగా మనం కూడా యాక్టివ్ అవ్వాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే వాలంటీర్లు ఎంత మనస్ఫూర్తిగా చిత్తశుద్ధితో జగన్మోహన్ రెడ్డి గారి ఆశయానికి అనుగుణంగా ఎంత చక్కగా పనులు చేశారు వాళ్ళు. మోపిదేవ్ మండల పరిధిలోని దక్షిణ కాశీగా పేరుగాంచిన పెద్దకళ్ళేపల్లి గ్రామంలో స్వయంభూగ కొలువు తీరిన శ్రీ దుర్గా పార్వతీ సమేత శ్రీ నాగేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు 15 నుంచి ప్రారంభమవుతాయని ఆలయ సహాయ కమిషనర్ నల్లం సూర్యచక్రధరరావు తెలిపారు. మోపిదేవిలోని శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయంలో చక్రధరరావు ఆధ్వర్యంలో బాలపోస్టర్లు కరపత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 15వ తేదీ బుధవారం నుంచి 23వ తేదీ గురువారం వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. మొదటి రోజైన 15న ఉదయం శ్రీ స్వామివారిని పెండ్లి కుమారుని చేయడం, రాత్రి రాజాది రాజముపై రామోత్సవం కార్యక్రమాలు నిర్వహిస్తారు. 18న మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని తెల్లవారుజాము 4 గంటల నుంచి శ్రీ స్వామి అమ్మవారి దర్శనానికి అనుమతిస్తారు. జగజ్యోతి ఎదుర్కోలు ఉత్సవం, శ్రీ స్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవం, నంది వాహనంపై స్వామి అమ్మవార్లకు రామోత్సవం నిర్వహించనున్నట్లు తెలిపారు. 19వ తేదీ ఆదివారం రాత్రి రథోత్సవం, ఉత్సవాల విజయవంతానికి అన్ని శాఖల అధికారులు సహకరించారని చక్రధరరావు కోరారు. పెదకల్లేగపల్లి గ్రామంలో వేయించేస్తున్న దుర్గా నాగేశ్వర స్వామి దేవస్థానంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని అన్ని రకాలైన వచ్చిన భక్తులందరికీ కూడా అన్ని రకాల వసతులతో స్వామివారి శేఖర దర్శనంకి ఏర్పాట్లన్నీ కూడా సర్వేగంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగానే జల్లు స్నానం, యొక్క స్నానం చేసే రేవులు, ఇవన్నీ పరిశుభ్రత అన్నింటి మీద ఆర్డీఓ గారు సమక్షంలో మరి మన మోబిదేవ మారోవారు అందరం కలిసి అన్ని శాఖాధిపతులు కలిసి ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ అన్ని డిపార్ట్మెంట్లతో సహా కోఆర్డినేషన్ మీటింగ్ ఏర్పాటు చేసుకుని ఒక ప్రణాళికని రూపొందించుకుని ఆ ప్రణాళిక ప్రకారం వివిధ శాఖలన్నీ కూడా సమన్వయంతో పనిచేస్తూ ఈ యొక్క ఫెస్టివల్ని చేయడానికి మేము అంతకాల ఏర్పాట్లు చేయడం జరిగింది. అందులో భాగంగానే ఇవాళ మన గోడపత్రికల ఆవిష్కరణ జరిగింది. మరి ఈ నెల 15వ తారీఖుతో స్వామివారి పుణ్యావచనం, పంచగవ్యం, విఘ్నేశ్వర పూజతో ప్రారంభం అవుతుంది. ఆ రోజున పెళ్ళికూటుని పెళ్ళికుమారిని చేస్తారు. మరుసటి రోజు గ్రామోత్సవం జరుగుతుంది. ఆ మరుసటి రోజు కూడా గ్రామోత్సవం జరుగుతుంది. 18వ తారీఖు మహాశివరాత్రి తెల్లవారుజాము నుంచి స్నానాది చేసి భక్తులందరూ కూడా స్వామివారిని దర్శనం చేసుకుంటారు. మరి ఆ రోజు అదే రోజు అభిషేకాలు అవన్నీ జరుగుతాయి. నెక్స్ట్ తదుపరి వచ్చేటప్పటికి ఆ వారు సాయంకాలం రాజవంశీయులచే, చల్లపల్లి రాజవంశీయులచే జగజ్యోతి అనే కార్యక్రమాన్ని జరుగుతుంది. తదుపరి మరలా గ్రామోత్సవం, 19వ తారీఖు రథోత్సవం, అలాగా ప్రతిరోజు కూడా గ్రామోత్సవాలతోటి 23వ తారీఖుతోటి ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా పరిసమాప్తమవుతున్నాయి. మరి ఈ యొక్క కార్యక్రమాలు కూడా భక్తులందరూ యథోతంగా పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు అవుతారని
మీ ద్వారా భక్తులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. అనారోగ్యంతో బాధపడుతున్న వృద్ధునికి శ్రీరామ వెల్ఫేర్ సొసైటీ కన్వీనర్ తోట శ్యామకిషోర్ నాయుడు ఆర్థిక సాయం అందించారు. మోపిదేవి మండల పరిధిలోని ఉత్తర చిరువల్లంక గ్రామానికి చెందిన నటకుదిటి ఆంజనేయులు అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ విషయాన్ని గ్రామస్తులు శ్యామకిషోర్ దృష్టికి తీసుకెళ్లారు. దీనికి స్పందించిన శ్యామకిషోర్ ఆదివారం తన వంతుగా 5,000 రూపాయల నగదు అందించారు. శ్యామకిషోర్ ప్రేరణతో మాజీ ఎంపీటీసీ సభ్యులు లంకి మస్తాన్ 1,000, తెలుగుదేశం పార్టీ గ్రామ కన్వీనర్ 1,000 నగదులను అందజేశారు. ఈ కార్యక్రమంలో బచ్చు శ్రీనివాసరావు, విశ్వనాథపల్లి వేణు, చిత్తా గోవిందరాజులు, మాజీ సర్పంచ్ కళ్ళివరపు సాయిబాబు తదితరులు పాల్గొన్నారు. మండలం కొత్త చిరువల్లంక గ్రామానికి చెందిన నడకుతి ఆంజనేయులు అనే ఆయన అనారోగ్యం బారిన పడి కనీసం మందులు కొడలేక ఇబ్బంది పడుతున్నారని వేణు నా దృష్టికి తీసుకురావడంతో ఈరోజు శ్రీరామ వెల్ఫేర్ సొసైటీ తరఫున ఆయనకు 5,000 రూపాయల ఆర్థిక సాయం అందజేయడం జరిగింది. నేను స్పందించడంతో పాటు లంకే మస్తాన్ గారు, నాదిగూడ వెంకటేశ్వరరావు గారు కూడా 20 రూపాయలు అందజేశారు. ఆయనకు ఆరోగ్యం త్వరగా కోలుకొని మంచిగా ఉండాలని, మరలా మామూలు సాధారణ జీవితం గడపాలని కోరుకుంటున్నాను. నమస్కారం. ఈ ఉత్తర చిరువల్లంక మాది, నేను చిరువల్లంక మాజీ ఎంపీటీసీని. నడగుత్తి ఆంజనేయులు గారికి ఆర్థిక సహాయం చేయడానికి మన శ్యామకిషోర్ నాయుడు గారు 5,000 రూపాయలు సహాయం చేశారు. ఈయన మామూలుగా ఇలాంటి చాలా చేస్తూ ఉండారు. మా చిరువల్లంక ఇప్పటికి 4-5 సార్లు వచ్చి చేసిన దాఖలాలు ఉన్నాయి. మేము ఆయన రమ్మనగానే వచ్చి వాళ్ళకి ఆర్థిక సహాయం చేసినందుకు శ్యామకిషోర్ నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అవనిగడ్డ శాసనసభ్యులు సింహాద్రి రమేష్ బాబు గురించి సాహిత్య అకాడమీ చైర్మన్ అవనిగడ్డ నియోజకవర్గ పరిశీలకురాలు చక్కగా చెప్పారు. సాదాసిదాగా నిరాడంబరంగా కనిపించే రమేష్ బాబు రాజకీయం అంటే సేవ చేయడమేనని నమ్మిన వ్యక్తిని శ్రీలక్ష్మి కొనియాడారు. రాబోయే ఎన్నికల్లో మరింత అత్యధిక మెజార్టీతో రమేష్ బాబును గెలిపించుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉందని శ్రీలక్ష్మి అన్నారు. మోపిదేవిలో జరిగిన గృహ సారథులు, గ్రామ సచివాలయ కన్వీనర్ల సమావేశంలో శ్రీలక్ష్మి ఈ వ్యాఖ్యలు చేశారు. అయ్యా, నీ కుర్చీ మీద ఉన్న ఎవరు నిరాడంబరం? ఎదుట మనిషిని ఫస్ట్ అని తెలుసుకుని ఔన్నత్యం ఉండాలి, అదే ఆ నాయకుడికి ఆభరణం అని. దానికి ప్రతిరూపం మీ ఎమ్మెల్యే రమేష్ బాబు గారు. అనిపిస్తుంది, ఎందుకంటే ఒక ఎమ్మెల్యే అనగానే డాబు దర్పం, ఒక కారు వస్తుంటే వెనకాల 10 కార్లు రాగానే వీధి చూడవరకు తీరుమార్లు, డప్పులు, దారి పొడుగుతా ఫ్లెక్సీలు, కేజీలు కొద్ది పూలు, జల్లటాలు, దండలు, తోసుకోవడాలు, ఇవన్నీ తెలిసిన నాకు ఇంత నిరాడంబరంగా అసలు సాధారణ వ్యక్తిలాగా ఆయన వస్తుంటే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తా ఉంది. ఇప్పుడు కూడా చూస్తా ఉంటే ఆయన కింద దిగి అందరినీ కూర్చోబెడుతున్నారు, చేస్తున్నారు. కేవలం అధికారం అంటే సేవ చేయడానికి మాత్రమే అని నమ్మిన వ్యక్తి మీ ఎమ్మెల్యే గారు అటువంటి వ్యక్తిని తిరిగి అత్యధిక మెజార్టీతో మీరు గెలిపించుకున్నట్లయితే మరింత ఉన్నతమైన స్థానానికి ఆయన వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా మన ఎమ్మెల్యే గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలనే విధంగా మనందరం కూడా కలిసి పనిచేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. బడంపేట మున్సిపల్ కార్పొరేషన్ 21 డివిజన్ లో అన్నపూర్ణ నగర్ కమ్యూనిటీ హాల్ వద్ద కంటి వెలుగు కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బడంపేట మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ చిగురింత పారిజాత నరసింహారెడ్డి, స్థానిక కార్పొరేటర్ పెద్దబాబు సుదర్శన్ రెడ్డి చేతుల మీదుగా కార్యక్రమాన్ని నిర్వహించారు. కాలనీ ప్రజలకు దృష్టి లోపాలు ఉన్న వారికి పరీక్షలు నిర్వహించి కళ్ళద్దాలు అందజేశారు. 18 సంవత్సరాల వయసు నుండి 65 సంవత్సరాల పైబడిన అందరికీ పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. అన్నపూర్ణ నగర్ కాలనీలో కంటి వెలుగు కార్యక్రమం స్టార్ట్ అయ్యి 20 డివిజన్లో స్టార్ట్ అయ్యి ఈరోజు అద్దాలు అద్దాలు చెక్ చేసి అద్దాలు ఇస్తున్నారు. కానీ ఒకటి ఏంటంటే ఇప్పుడు రీడింగ్ గ్లాసెస్ ఇస్తున్నారు. మన పెయింట్ గ్లాసులు అంటే 1 మంత్ అవుతుంది అది. ఈ రీడింగ్ గ్లాస్ కూడా ఏంది, ఒక 4 రకాల 4 సంబంధించినవి ఉన్నాయి. మనం డాక్టర్ని పోతే ఎన్నో ఉంటాయి అవి రీడింగ్ గ్లాస్ వల్ల కూడా.
అది ఇంకోటి ఏంటంటే ఇప్పుడు అది కూడా ఇప్పుడు వన్ మంత్ కాకుండా కొంచెం తొందరగా వస్తే బాగుంటుందండి కోరుకుంటున్నాను కొనసాగుతున్నటువంటి కంటి వెలుగు కార్యక్రమాన్ని ఈరోజు 27 డివిజన్ స్థానిక గౌరవ కార్పొరేటర్ గారు పెద్దబోయి సుదర్శన్ రెడ్డన గారి ఆధ్వర్యంలో ఇక్కడ నిర్వహించడం జరిగింది అయితే ఈ కార్యక్రమానికి గౌరవ డాక్టర్లు ఏఎన్ఎంలు ఆశా వర్కర్లు అలాగే కాలనీ ప్రజలు కూడా ఇక్కడ వచ్చి అవకాశాన్ని ఉపయోగించుకుంటున్నారు అయితే కంటి వెలుగు కార్యక్రమం అనేది దశల వారీగా అన్ని డివిజన్లలో జరుగుతుంది అన్ని డివిజన్లకు సంబంధించి ఈ రోజు 27 డివిజన్లకు సంబంధించి జరుగుతున్నందుకు ఇక్కడ కమ్యూనిటీ హాల్లో ఇక్కడ సంబంధించిన కాలనీ వాళ్ళందరూ కూడా ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీ ప్రణవ భక్త సమాజం ఆధ్వర్యంలో రాంబా గత్తాపూర్లోని చిన్న అనంతగిరి శివాలయంలో 48వ మహాశివరాత్రి మహోత్సవం అంగరంగ వైభవంగా జరిపిస్తున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు సోమవారం రోజు ప్రణవ భక్త సమాజం ఆలయ కమిటీ సభ్యులు 48వ మహాశివరాత్రి మహోత్సవాలను పురస్కరించుకుని వాల్ పోస్టర్ కరపత్రికలు విడుదల చేశారు ఈ నెల 17వ తేదీ నుంచి 19వ తేదీ ఆదివారం వరకు మహాశివరాత్రి మహోత్సవాలు కొనసాగుతాయని ప్రతిరోజు తెల్లవారుజాము నుంచే ప్రత్యేక కార్యక్రమాలు పూజలు అభిషేకాలు స్వామివారికి నిర్వహించడం జరుగుతుందని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు ఈ నెల 18వ తేదీ శివరాత్రి సందర్భంగా ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు కాశీ లింగాలకు అభిషేకాలు జరిపించడం జరుగుతుందని పూర్వం ఈ దేవాలయం 5 సంవత్సరాల క్రితం అక్కన్న మాదన్నల చేతుల మీదుగా నిర్మించడం జరిగిందని పురాణాలు చెబుతున్నాయని ఈ పవిత్ర స్థలంలో ఋషులు ధ్యానం చేసేవారని అలాంటి పవిత్ర స్థలాన్ని దర్శించుకుంటే మానవ జన్మ సార్థకమవుతుందన్నారు ప్రతి ఏడాది రాంబాగ్ చిన్న అనంతగిరి శివాలయాన్ని నగర శివార ప్రాంతాల నుంచి భక్తులు తండోపతండాలుగా తరలివచ్చి స్వామిని దర్శించుకుంటారని వివరించారు నరసింహ హైదరాబాద్ వాస్తాము ఈ యొక్క ప్రణవ సమాజ ప్రెసిడెంట్గా 22 నెలల నుంచి నేను ప్రెసిడెంట్గా ఉండి చేపడుతూ అందరూ మాకు నాకు సహకారం ఉన్నారు కాబట్టి ఇప్పటిదాకా కూడా సమాజాన్ని 48 సంవత్సరాలుగా గురి చేసుకుంటూ వస్తున్నాం మన గత 50 సంవత్సరాల్లో కూడా యొక్క సన్నవత్సరం మెసేజ్ ఉంది పెద్ద ఎత్తుగా ఇంకా 2 సంవత్సరాలు అయితే దాన్ని కూడా మేము కోరుకోవాలని చేస్తున్నాం మరి ఎటువంటి భక్తులు కూడా సంది లేకుండా అందరికీ కూడా వసతి ఉంటట్టు ఒక ఏర్పాట్లు పూర్తి చేస్తున్నాం మొదల నుంచి ఒక 10 కిలోల బియ్యం వంటతోని ఇవాళ 20 క్వింటాల అన్నదానం దాకా వచ్చింది అందరూ కూడా సహకారంతో ఇంత పెద్ద కార్యం జరిగింది హైదరాబాద్ కూడా ప్రముఖ సమాజం తరఫున మన పెద్దలు గ్రామ పెద్దలందరూ కూడా చుట్టుపక్కల వాళ్ళు కూడా ఎటుపోయినా కూడా అయ్యా మీకేమని చెప్పి వాళ్ళ మాట నిలబెట్టారు మేము వాళ్ళ మాట కూడా నిలబెట్టుకుంటూ ఈ యొక్క కార్యక్రమం చేపడుతున్నాం 1975 నుంచి ఈ యొక్క పురాతన దేవాలయం శిథిలాస్తున్న దేవాలయాన్ని ఈ యొక్క హైదరాబాద్ ప్రణవ సమాజం వారు దీన్ని చేపడుతో ఇప్పుడు 48 సంవత్సరాలు పూర్తి చేస్తున్నాం 17 తారీఖు శుక్రవారం 17 తారీఖు పొద్దున రుద్రాభిషేకం తర్వాత గణపతి అభిషేకం అభిషేకమైన తర్వాత గణపతి హోం తర్వాత ఇక్కడ ఉన్న కార్యకర్తలకి భోజనం ఏర్పాటు ఉంటుంది ఆ తర్వాత సంస్కృతి కార్యక్రమాలు మరి భగవద్గీత పారాయణం ప్రణవ సమాజం వారి సమాజం భజన కీర్తన రాత్రి భజన కీర్తనలు పూర్తుంటున్నాయి మరి 18 తారీఖు నాడు కూడా పొద్దున 4 గంటలకు రుద్రాభిషేకం శుభమవుతుంది అది సమాజం వారే ఉండి చేస్తారు భక్తులు బయటకు వచ్చే భక్తులందరికీ 6 గంటల నుండి 12:30 దాకా వాళ్ళందరికీ సమయం ఇస్తున్నాం అంతా అప్పుడు పొద్దున ఇబ్బంది కాదు ఒక భక్తుడు చెప్పిన అయ్యా పక్కకు కూడా పెట్టొచ్చంటే కాశీ నుండి లింగాలు తెచ్చి పక్కకు ఏర్పాటు చేసినాం ఏర్పాటు వాళ్ళు కూడా భక్తులకు ఎలాంటి సమయం లేదు వచ్చి సాగు వెళ్ళిపోతున్నారు అందరు కూడా వచ్చేస్తున్నారు మంచి పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో రాష్ట్ర తెలుగు రైతు అధికార ప్రతినిధి గొట్టిపాటి జనార్దన్ బాబు కార్యాలయంలోని మీడియా పాయింట్లో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2023-24 బడ్జెట్లో జబరి శాఖ మంత్రి సిసిఐకి 1 లక్ష రూపాయలు కేటాయించారు కృష్ణా గుంటూరు ప్రకాశం అనంతపురం నంచాల జిల్లాల్లో పత్తి పంట ఎక్కువగా పండింది ముఖ్యంగా సీసీఐ ఎందుకు ఏర్పాటు చేస్తారంటే పత్తి ఎక్కువగా పండి దిగుబడి పెరిగినప్పుడు వ్యాపారస్తులు కొనలేని పరిస్థితి మరియు రైతులు అమ్మలేని పరిస్థితి ఏర్పడినప్పుడు
రైతులను ప్రభుత్వం రైతులను ఆదుకోవడానికి కేంద్ర ప్రభుత్వం సీసీఐ ద్వారా పత్తిని కొనుగోలు చేసి రైతులను ఆదుకోవడానికి సీసీఐని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ముఖ్యంగా ఈనాడు కేంద్రం రైతులపై చిన్నచూపు చూస్తుందని, ఎందుకంటే కేంద్రం రైతులకు సీసీఐ ద్వారా రైతులకు తగిన మద్దతు ధర కేటాయించడం లేదన్నారు. గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో కేంద్రం సీసీఐ ద్వారా రైతుల వద్ద పత్తిని కొనడానికి నిరాకరిస్తే కేంద్రం మెడల వంచి సీసీఐ ద్వారా రైతుల దగ్గర పత్తి కొనుగోలు చేయించడం జరిగిందన్నారు. 2023-24 బడ్జెట్లో రైతులకు నామమాత్రంగా కేటాయించడం జరిగిందని, 2023లో ఖర్చులు మాత్రం 9,234 కోట్లు, అంటే దీన్ని బట్టి కేంద్రం బడ్జెట్లో లేకుండా ఖర్చు పెట్టారన్నారు. మీడియా మిత్రులకు నమస్కారం. ముఖ్యంగా నిన్న కేంద్ర ప్రభుత్వం చేపట్టినటువంటి బడ్జెట్లో జౌళి శాఖ మంత్రి ఏదైతే బడ్జెట్లో పెట్టారో, మరి జౌళి శాఖకు సంబంధించి సిసిఐ అంటే కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి 100,000 రూపాయలు కేటాయించడం జరిగింది. మరి ముఖ్యంగా మనం చూస్తున్నాం కృష్ణా, గుంటూరు, ప్రకాశం, అలాగే అనంతపూర్, నంద్యాల ఈ జిల్లాల్లో ప్రతి ఎక్కువగా పండుంది. ముఖ్యంగా సిసిఐ అనేది ఏర్పాటు ఎందుకు చేయటం అయిందంటే పత్తి ఎక్కువగా పండి మరి దిగుబడి పెరిగినప్పుడు మరి ఎవరైతే వ్యాపారస్తులు వారి దగ్గర కొనలేకపోతారో, రైతులు అమ్మలేకపోతారో, రైతులు దగ్గర నుంచి కొనేదానికి కేంద్ర ప్రభుత్వం సిసిఐ సంస్థ ద్వారా రైతులను ఆదుకునే ఉద్దేశంతో ఆనాడు ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా మరి ఈనాడు కేంద్ర ప్రభుత్వం రైతుల మీద చిన్నచూపు చూస్తుంది. ఎందుకంటే మీరు ఒకసారి ఆలోచిస్తే మరి సిసిఐ ద్వారా రైతులకు కనీస మద్దతు వచ్చే దాంట్లో కేంద్ర ప్రభుత్వం ఆనాడు పాటు పడదు. మేము ఎందుకు చెప్తున్నామంటే 1996లో అఖిల పక్షాలతోటి మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఆనాడు ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం పివి నరసింహారావు గారు ప్రధానమంత్రి అయితే మరి రైతుల దగ్గర నుంచి పత్తి కొనేదానికి సిసిఐ నిరాకరిస్తే మేము సిసిఐ కేంద్రాల ద్వారా మరి ఆ రోజు కొనేదానికి అఖిల పక్షాలతో కలిపి మేము ధర్నాలు రాస్తారోపణ చేసి మరి సిసిఐ మెడల వంచి ఆనాడు రైతుల చేత పత్తి కొనిపించిన ఘనత తెలుగుదేశం పార్టీకి దక్కుతాను కూడా ఈ సందర్భాన్ని తెలియజేశాను. ముఖ్యంగా నేను ఒకటే చెప్తున్నా, 23-24 బడ్జెట్లో మరి నామమాత్రపు బడ్జెట్ కేటాయించడం జరిగింది. అలాగే మరి ఖర్చులైతే 22-23లో 9,232 కోట్లు. రంగారెడ్డి జిల్లా చేబళ్ళ నియోజకవర్గం మండలం చేబళ్ళ 3 రోజుల పాటు జరుగుతున్న చేబళ్ళ సివిల్ జడ్జ్ కోర్టులో లోక్ అదాలత్ నిర్వహించారు. సీనియర్ సివిల్ జడ్జ్ రిటైర్డ్ సాంబశివరావు, ట్రాఫిక్ సిఐ బాసు, ఏఎస్ఐ చందూర్, ఎన్ చంద్రశేఖర్ ముదిరాజ్, లీగల్ కౌన్సిలర్ మరియు లీగల్ సర్వీస్ వాళ్ళు పాల్గొన్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తూ హెల్మెట్ లేకుండా వాహనాలు నడిపే వాళ్ళు, త్రిబుల్ రైడింగ్ చేసేటప్పుడు ఓవర్ స్పీడ్ చేసే వారికి లైసెన్స్ లేని వారు చేబళ్ళ సివిల్ జడ్జ్ కోర్టులో అవగాహన కల్పించారు. 3 రోజులుగా లోక్ అదాలత్ నిర్వహించారు. ఇవాళ వచ్చిన కేసులో డ్రింక్ చేసిన వాళ్ళు 142, పార్టీ వాళ్ళు 300, మొత్తం మంది 442 మంది దగ్గర మొత్తం 3,56,000 రూపాయలు కట్టించుకున్నారు. నేను సర్కులర్ బెంచ్ ప్రొఫెసర్కి 2 డెస్క్టాప్ పెట్టేసి వచ్చిన బెంచ్ మెంబర్స్ అని అంటే పెట్టినా చూడండి నేను సారు ఏమన్నాడు అంటే నాకు చెప్పు ఇష్టపడ రాత్రి తీసుకొచ్చి హలో ఏబీ బులెటిన్ విశేషాలు నమస్కారం.